అండ్ ఒకవేళ మీకు పెన్ టూల్ ప్రాక్టీస్ కోసం ఏమైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, గేమ్ లాంటిది అనమాట అది. సో మనకు పెన్టూల్ని యూజ్ చేయడం ఎలా అనేది ప్రాక్టీస్ అవుతుంది అనమాట. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వారసుడు టైటిల్ డిజైన్ ఎలా చేయాలో ఫోటోషాప్లో అండ్ ఇల్లస్ట్రేటర్లో కూడా చూస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇల్లస్ట్రేటర్లో ఎలా చేద్దాం అనేది చూసుకున్నాము. ఒక ఆర్ట్బోర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి అండ్ టెక్స్ట్ టైప్ చేసుకున్నాం. ఫస్ట్ వి ఒకటి సెపరేట్, యాక్చువల్గా టూ ఫార్మ్స్ యూజ్ చేస్తారు ఈ టైటిల్లో. సో ఫస్ట్ది ఒకటి గ్రేట్ వైబ్స్ అని వి కోసము, రిమైనింగ్ లెటర్స్ కోసము మోర్ అండ్ రెగ్యులర్ ఫౌంట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే, అండ్ ఈ ఫౌంట్ వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. వి సైజ్ ఒకటి కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కింద అన్నీ అలైన్ ఉన్నాయా లేవా చూసుకోవడానికి జస్ట్ ఒక గైడ్ లేయర్ కింద పెట్టుకొని అలైన్ చేసుకోవచ్చు. సో ఈ లేయర్ని నేను మొత్తం టెక్స్ట్ ఏదైతే మనం చేసుకున్నామో దానికి ఒక కాపీ చేసుకుంటున్నా జస్ట్ ఫర్ ఫైనల్ రిఫరెన్స్. ఆల్ట్ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ సమ్వేర్, కీప్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఈ టూ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని వి అండ్ ఆ చుడు సెలెక్ట్ చేసుకొని ఇది రైట్ క్లిక్ చేస్తే మీకు క్రియేట్ అవుట్లైన్స్ అని వస్తుంది. సో ఇది షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఓ క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ఇవన్నీ షేప్ లేయర్స్లో కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట, అనిపిస్తున్నాయా? సో ఇందులో మనకు ఏ లెటర్ వచ్చేసి మిడిల్లో ఈ గ్యాప్స్ ఉన్నాయి అన్నమాట, ఈ లైన్స్ ఉన్నాయి, రిమైనింగ్ ఆల్మోస్ట్ సేమ్. సో దానికి ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మనకు ఇగో ఈ నైఫ్ టూల్ ఉంటుంది అన్నమాట, మీరు క్లిక్ చేస్తే ఆ నైఫ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా ఇది కట్ చేసేయాలి. ఈ పార్ట్ సపరేట్ అవుతుంది, మనం డిలీట్ చేయవచ్చు. అండ్ ఈ ఎడ్జెస్ వస్తున్నాయి కాబట్టి పెన్టూల్తో ఈ డాట్స్ని తీసేయాలి. లైక్ పెన్టూల్తో ఈ పెన్టూల్ ఉంది కదా, ఈ పెన్టూల్ పీ ప్రెసెస్ కూడా వస్తుంది. సో ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసేస్తే మీకు ఆ డాట్స్ అనేది వెళ్ళిపోతాయి. అండ్ సేమ్ ఏ మనం త్రీ టైమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి అన్నీ గ్రూప్లో ఉన్నాయి. అన్గ్రూప్ చేయడానికి ఆబ్జెక్ట్ అన్గ్రూప్ అని ఉంటుంది, షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ కంట్రోల్ జీ. అన్గ్రూప్ చేసేసి మనకి ఇది 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 రెండు అవసరం లేదు, డిలీట్ అండ్ దీన్నే కాపీ. సో కొంచెం క్లోజ్గా పెడుతున్నా ఎందుకంటే ఇవి ఇట్లా మనకు ఒరిజినల్ టైల్లో ఇది రెండు మిక్స్ అయి ఉంటాయి. సో అట్లా అని అది అండ్ ఈడ ఏ దగ్గర కూడా మనకి ఇది ఈడ రావాలి. అండ్ ఏలో మనకు ఇది మనకి ఇంత సేవ్ ఇంత అవసరం లేదు, జస్ట్ ఇట్లా కట్ అయిపోతుంది అనమాట. ఈవెన్ మనం సేమ్ మన నైఫ్ టూల్ ఉంది కదా, నైఫ్ టూల్తోనే ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు కావాలో అట్లా కట్ చేసేసుకుంటే అది కట్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ డిలీట్. సో ఇప్పుడు ఈడ ఈ ఏ కొంచెం క్లోజ్ వచ్చేసి అండ్ ఎస్ కూడా కొంచెం క్లోజ్ ఉంటుంది. ఎలాగో మనం ఇప్పుడు ఆర్కి అండ్ ఎస్కి ఇట్లా ఒక షేప్ క్రియేట్ చేస్తామన్నమాట, అదొకటి. అండ్ యు అండ్ డి యు ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి, పెద్దగా ఏం చేంజెస్ లేవు. దీని లోపల సెలెక్ట్ చేసుకొని కొంచెం క్లోజ్ చేసుకుంటున్నా, క్లోజ్గా మూవ్ చేసుకుంటున్నా అండ్ షిఫ్ట్ లెఫ్ట్ యారో క్లిక్ చేస్తున్నా కొంచెం ముందు ఈక్వల్ సైజ్లో మూవ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మనకు ఇది ఆర్ కూడా ఇందులోనే మిక్స్ అయి ఉంటుంది ఇట్లా వారసుడు అని. అండ్ ఇప్పుడు ఈ ఆర్కి అండ్ ఈ ఎస్కి మనము ఒక లైన్ డ్రా చేయాలి. దానికి నేను పెన్టూల్ తీసుకుంటున్నా, మీరు పెన్సిల్ టూల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పెన్ టాబ్లెట్ ఏదైనా ఉంటే జస్ట్ పెన్సిల్ టూల్తోని ఇట్లా అని ఇట్లా డ్రా చేసుకోవాలి. వచ్చేసింది కదా, ఇది స్ట్రోక్ వస్తుంది అనమాట. సో స్ట్రోక్లో ఈడ మీరు స్ట్రోక్ పెడుతుంది కదా, వెయిట్ ఉంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేస్తే మీకు ఇట్లా షేప్ వచ్చేస్తుంది. సో మీకు కావాలనుకుంటే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇట్లా పాయింట్స్ని. అండ్ స్ట్రోక్ మనకి ఇంత స్ట్రాంగ్ అవసరం లేదు, కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడే తగ్గించుకోవాలి ఏదన్నా, మళ్ళీ ఇది ఏంటంటే మొత్తం కంప్లీట్ డిస్ట్రక్టివ్ వే అనమాట. ఒక్కసారి మనం చేంజ్ చేసామంటే మళ్ళా చేంజ్ చేయడానికి కుదరదు. సో ఐ విల్ కీప్ అ స్ట్రోక్ వెయిట్ ఆఫ్ 18 ఈజ్ ఫైన్. సో ఈ షేప్ మనది ఏదైతే ఉందో, మనం ఇప్పుడే డ్రా చేసుకున్న లైన్స్ ఏవైతే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకోవాలి. వి ప్రెస్ టూల్ చేసి వి ప్రెస్ చేసి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎక్స్పాండ్ అని క్లిక్ చేయాలి. ఎక్స్పాండ్లో ఫిల్ అండ్ స్ట్రోక్ రెండు ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి, క్లిక్ చేసుకోవాలి అండ్ ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టూ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇది అండ్ ఇది
టూ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు షేప్ బిల్డర్ టూల్ ఉంటుంది, షిఫ్ట్ టైం ప్రెస్ చేస్తే ఆ షార్ట్ కట్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకు అన్వాంటెడ్ షేప్స్ ఏదైతే ఉందో ఈ షేప్ మనకి అది మైనస్, ఆల్ట్ ప్రెస్ చేస్తే మైనస్ వస్తుంది, మీకు ఇలా కనిపిస్తుంది ఆరో కింద మైనస్ లాగా అది కనిపిస్తుంది, నెగటివ్స్ అనమాట. అంటే మనకు ఇది అన్వాంటెడ్ ఉందో అది తీసేయచ్చు. సో ఇది మనకి ఇది అవసరం లేదు, అండ్ ఇది కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా ఇగో ఇట్లా కంప్లీట్గా వస్తున్నాయి కదా, సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే అన్ని సైడ్లు మనకు ఈక్వల్గా వెళ్ళిపోతుందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు ఇవి మనం ఇక్కడ తీసేసాం అనుకోండి, సో కంప్లీట్ షేప్ మొత్తం పోతుంది. సో అట్లా పోకుండా ఉండడానికి ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని ఇక్కడ నుంచి కొంచెం ఇటు మూవ్ చేయాలన్నమాట. కింద లేయర్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఈ లేయర్వి ఈక్వల్గా ఫిల్ అయ్యేటట్టు, మనకు ఎక్స్ట్రా వచ్చినా మనం ఈజీగా తీసేయచ్చు కాబట్టి అట్లా. అండ్ ఈవెన్ ఇచ్ సైడ్ కూడా ఆల్ దగ్గర కూడా. సో ఇప్పుడు ఇవన్నిటిని మనం మర్జ్ చేసేయాలి. మర్జ్ చేయాలంటే ఇక్కడ మనకు ఆల్ట్ పట్టుకుంటే మైనస్ వచ్చింది కదా, అది తీసేస్తే ప్లస్ ఐకాన్ చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, టూ లేయర్స్ ఆర్ అండ్ ఈ ప్యాచ్ అండ్ ఈ ఎస్ కంప్లీట్గా ఇవి సెలెక్ట్ చేసుకొని షేప్ బిల్డర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నిటిని ప్లస్తోని మర్జ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎస్లో కొంచెం షేడ్స్ మిస్ అయినాయి కదా, దానికి కొన్ని పాయింట్స్ తీసేస్తే ఈక్వల్గా సెట్ అయిపోతాయి. వి ఒకటి చేయాలి కాబట్టి, సో వీకి నేను ఇప్పటిదాకా పెన్సిల్ యూజ్ చేస్తాను కదా, ఇప్పుడు పెన్టూల్తో యూజ్ చేస్తున్నా. సో ఈ షేప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనకి, ఏ దగ్గరికి ఈ ఏ ప్యాచ్ ఉంది కదా ఆడికి రావాలన్నమాట. మనకి ఇది ఫిల్ అవసరం లేదు, మనకి స్ట్రోక్ కావాలి. సో ఈ పైన ఫిల్ ఉంటుంది కదా అది మైనస్లో పెట్టేసి స్ట్రోక్ బ్లాక్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ సేమ్ ఇందాక యూజ్ చేసినట్టు 20 ఈ సేమ్ ఇది కూడా మనం అప్డేట్ ఎక్స్పాండ్ పిల్లండు క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ రెండు లేయర్ని సెలెక్ట్ చేసుకొని షేప్ బిల్డర్ టూల్తోని ఇక్కడ అన్వాంటెడ్ ఉందో అక్కడ తీసేయచ్చు. ఈ టెక్స్ట్ రెడీ చేసుకున్నాం కదా, సో ఈ టెక్స్ట్ని మనం ఫోటోషాప్లో ఇంపోర్ట్ చేసుకొని, సో మీకు కింద డిస్క్రిప్షన్లో నేను టెక్స్చర్ ఇచ్చాను కదా, సో అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇది ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ దీని మీద మన టెక్స్ట్ లేయర్ ఏదైతే మనం ఆల్రెడీ క్రియేట్ చేసామో షేప్ లేయర్ దానికి క్లిక్ చేసేయండి. ఆల్ట్ క్లిక్ చేస్తే మనకి క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ లేదు అనుకుంటే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేస్తే చాలు డన్ టెక్స్ట్ అనేది వస్తుంది. మీరు ఒకసారి హైడ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఈ అవుట్ లైన్స్ ఏదైతే అంత క్లియర్గా లేకపోతే ఇవి యూజ్ చేస్తే మీకు టెక్స్ట్ అనేది మొత్తం క్లియర్ కనిపిస్తుంది అనమాట, వారసుడు అని. సో ఇది ఇలస్ట్రేటర్లో క్రియేట్ చేసిన దానికి. సో ఇప్పుడు ఫోటోషాప్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చెప్తాను. న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నా, సేమ్ అందులో కూడా టెక్స్ట్ సారీ వి కావాలి మనకు, సేమ్ ఫాంట్ యూజ్ చేస్తున్నాను. అందులో యూజ్ చేసిన ఫాంట్లో ఈడ కూడా యూజ్ చేస్తున్నాను, పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. జస్ట్ ఏంటంటే అందులో యూజ్ చేసిన టెక్నిక్ ఇందులో వేరే ఉంటుంది అన్నమాట, అంతే. సో ఈ రెండు లేయర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కన్వర్ట్ టు షేప్స్, సేమ్ అందులో కూడా మనం ఆల్మోస్ట్ అదే చేసాము, కన్వర్ట్ టు షేప్స్. సో ఈ షేప్స్లో మనకు ఈ ఏ లేయర్ ఉంది కదా, ఈ టూ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇవి పోయినాయి కదా, సో పెన్టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ దగ్గరకు వస్తే మీకు ఇక్కడ లాక్ లాగా ఐకాన్ వస్తుంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేసి రెండింటిని జాయిన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక కంటిన్యూస్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ చేసాము కాబట్టి, సో రిమైనింగ్ ఏస్ మనకి పెద్ద ఒకసారి క్రియేట్ చేసింది మళ్ళీ ఎందుకు కానీ ఫస్ట్ డిలీట్ చేసేసుకుని దాని తర్వాత యాడ్ చేసుకుందాం, బెస్ట్ ఆప్షన్ అది. ఎందుకంటే కొన్ని పార్ట్స్ మనం జాయిన్ చేసి పెట్టాలి కాబట్టి. ఈ లెటర్ అండ్ ఈఏ లెటర్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకున్నాం. అండ్ మనకి ఇక్కడ ఆర్ ఒకటి కొంచెం అటాచ్ అయ్యి ఉన్నట్టుంది, సో దానికి ఓన్లీ ఈ లేయర్స్ మాత్రమే పాయింట్స్ మాత్రమే షిఫ్ట్ పెట్టుకొని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. క్లిక్ చేసుకొని కొంచెం రైట్కి మూవ్ చేసిన, షిఫ్ట్ పట్టుకొని కొంచెం లెఫ్ట్ యారో ఇటు మూవ్ చేసిన అంతే. అండ్ ఇప్పుడు ఏ ఉంది కదా ఏనే సెలెక్ట్ చేసుకొని
షిఫ్ట్ యూజ్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను. అండ్ ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇస్తే డూప్లికేట్ అవుతుంది. ఒకటేసారి క్రియేట్ చేయండి, మళ్ళీ మల్టిపుల్స్ టైమ్స్ క్రియేట్ చేశారంటే ఆడిని మీకు కంటిన్యూస్గా డూప్లికేట్ అవుతానే ఉంటుంది. అది కావాలంటే దీన్ని కొంచెం పక్కకు పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఎస్ఆర్ని అడ్జస్ట్ చేసినాక మనం మళ్ళీ నన్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ని కొంచెం క్లోజ్ తీసుకుంటున్నా. ఇందులో ఈ ఆర్ లేటర్ ఏదైతే ఉన్నాయో ఇది వరకు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేస్తున్నా. వీడియో కూడా మొత్తం కంప్లీట్ చేయకుండా అడ్జస్ట్ వరకు ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేస్తున్నా. సో ఇప్పుడు ఈ మీద ఏమవుతుంది అంటే ఇది ఎంటీ అంటే డిస్కంటిన్యూస్ పాత్ లాగా ఉంటుంది అనమాట. సో డిస్కంటిన్యూస్ని కంటిన్యూస్ చేయడానికి మనం పెన్టూల్తో ఈ పాయింట్ని జాయిన్ చేస్తాం అనమాట. ఇవో ఈడ మనకు లాక్ ఆప్షన్ లాగా వస్తుంది చూడండి, అట్లా ఈ పాయింట్ని క్లిక్ చేసుకొని దీనితో నేను ఒక షేప్ క్రియేట్ చేసుకుంటా. ఇట్లా కంట్రోల్ పట్టుకొని ఇవి ఇట్లా హ్యాండిల్ని మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు పెన్టూల్ ప్రాక్టీస్ కోసం ఏమైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, గేమ్ లాంటిది అనమాట అది. సో మనకు పెన్టూల్ని యూజ్ చేయడం ఎలా అనేది ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో ఆర్ని ఎస్ని జాయిన్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసేసినాము. సో ఇది అయిపోయింది. పైన మనం ఆల్రెడీ ఏ సెపరేట్ పెట్టాం కదా, అది కిందకి డ్రాగ్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని నేను అంతా డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోనే చేస్తున్నా, మీరు గమనించాలి. షిఫ్ట్ పట్టుకొని డ్రాప్ ఆరో కిందికి. నెక్స్ట్ ఇప్పుడు మనం వీని క్రియేట్ చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్ యూజ్ చేస్తాను నేను మళ్ళా. ఈ రెండింటిని స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకొని ఒక లేయర్లో కన్వర్ట్ చేసుకొని గ్రూప్ కూడా చేసుకోవచ్చు అనుకోండి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఏంటంటే ఒక సింగిల్ లేయర్లో వచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కింద ఇచ్చిన టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకొని క్లిప్పింగ్ మాస్క్ ఇచ్చేస్తే టెక్స్ట్ టైటిల్ రెడీ. సో సేమ్ మనం ఇంతకు ముందు ఇల్లస్ట్రేటర్ ఫైల్ని ఎలా చేసుకున్నామో సేమ్ అట్లనే దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో ఇన్నర్ షాడో ఇచ్చేసుకుంటే కొంచెం మనకు ఆ లైన్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూడండి, మీకే క్లియర్గా అనిపిస్తుంది. ఈవెన్ సేమ్ తమిళ్లో కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి సమరైజ్ చేసుకుందాం ఏం చేస్తున్నాం అన్నది. వారసుడు టైటిల్ డిజైన్లో ఫస్ట్ టైప్ చేసుకోవాలి ఫౌంట్. రెండు ఫౌంట్లు యూజ్ చేశారు, ఒకటి వీకి వీకి ఒకటి రిమైనింగ్ టెక్స్ట్కి ఇంకో ఫౌంట్ యూజ్ చేశారు. ఆ టైప్ చేసుకున్నాక ఆ లేయర్స్ని ఒకవేళ ఇల్లస్ట్రేటర్లో చేస్తున్నట్టయితే మీరు క్రియేట్ అవుట్లైన్స్ అని క్రియేట్ చేయాలి. దాన్ని మీరు అకార్డింగ్ టు మెయిన్ టైటిల్ ఆర్ అండ్ ఎస్ ఎట్లా ఉన్నాయో అవి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది నైఫ్ టూల్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఒరిజినల్ టైటిల్ని మ్యాచ్ అయ్యేటట్టు ఏం చేయాలంటే ఫస్ట్ ఏలో మనం నైఫ్ టూల్ యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు, మనకు ఏ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక యూజ్ చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఆల్ట్తోనే డూప్లికేట్ చేసుకొని రిమైనింగ్ ప్లేసెస్లో అది యూజ్ చేసుకోవచ్చు ఏని. అండ్ ఆర్ అండ్ ఎస్కి రెండుకి జాయిన్ అయ్యేటట్టు ఏం చేసుకోవాలి, ఒక పెన్టూల్తోని లేదా మనం పెన్సిల్ టూల్తోని షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట ఆర్ టు ఎస్కి. దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి ఆబ్జెక్ట్ సెలెక్షన్లో. ఎక్స్పాండ్ చేసినాక ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని షేప్ బిల్డర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ పెట్టుకొని మిగతాదంతా అన్వాంటెడ్ ఏరియాస్ ఏవే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేయాలి. సో మనకు ఆల్మోస్ట్ టైటిల్ ఇస్ రెడీ. సో ఇప్పుడు మనం టైటిల్లో మనకు డైమండ్ షేప్స్ వస్తాయన్నమాట. ఆ టెక్స్చర్ని మనం ఫోటోషాప్లో కానీ లేదా ఏ టూల్ అయినా యూజ్ చేయండి. దాంట్లో మీరు ఆ టైటిల్ ఆల్రెడీ డిజైన్ చేశారు కాబట్టి ఆ డిజైన్ మీద జస్ట్ క్లిప్ చేసేసి పెట్టేసేయండి, మీ టైటిల్ రెడీ. అదేవిధంగా ఒకవేళ మీరు ఫోటోషాప్లో చేస్తున్నట్టయితే సేమ్. ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాం.